2 సంవత్సరాలు గడిచిన తరువాత ఫరో ఒక కల కంటాడు. అందులో అతడు ఒక ఏటి దగ్గర నిలబడి ఉండగా చూడటానికి అందమైన బలసిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వస్తాయి. అవి జమ్ములో మేస్తూ ఉండగా వాటి తర్వాత చూడటానికి వికారమైన చిక్కిపోయినాయి మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చాయి. ఏటి ఒడ్డున జమ్ములో మేస్తున్న వాటి దగ్గర ఈ చిక్కిపోయిన ఆవులు కూడా నిలబడ్డాయి. అప్పుడు చూడటానికి వికారంగా ఉన్న ఈ చిక్కిపోయిన ఆవులు అందమైన బలిసి ఉన్న ఆవులను తినేశాయి. అంతలో ఫరో నిద్ర మేలుకున్నాడు. అతడు మరలా పండుకున్నప్పుడు 2వసారి కలొచ్చింది. అదేంటంటే 7 పుష్టిగల వెన్నులు ఒకదాని తర్వాత ఒకటి ఒక దంటున పుడతాయి, మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచాయి. అప్పుడు పీల వెన్నులు పుష్టిగల వెన్నులను మింగేశాయి. అంతలో ఫరో నిద్ర మేలుకొని అది కలాని గ్రహించాడు. తెల్లవారినప్పుడు ఎంతో కలవరపడుతూ ఐగుప్తు దేశంలో ఉన్న శకునాలు చూసేవారిని, అక్కడ విద్వాంసులందరినీ పిలిపించి తన కలను వారికి వివరంగా చెప్పి దాని భావం తెలుపమని అడిగాడు. కానీ దాని భావం తెలుపగలవారు ఎవ్వరూ కూడా అక్కడ లేరు. అప్పుడు గుర్తొస్తుంది పానదాయకుల అధిపతికి. అప్పుడు తన తప్పును మన్నించమని ఫరోను వేడుకొని యోసేపు ఊరిని చెప్తాడు. పానదాయకుడు చెప్పిన మాట విన్న ఫరో హెబ్రూయుడైన యోసేపును పిలిపించారు. కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించి క్షౌరం చేయించి మంచి బట్టలు ఇచ్చి ఫరో దగ్గరికి తీసుకువెళ్తారు. యోసేపు ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఫరో అతన్ని చూసి, నేను ఒక కల కన్నాను, దాని భావం తెలుపగలవారు ఎవరూ లేరు, కానీ కల చెప్తే దాని భావం చెప్తావని నిన్ను గురించి విన్నాను అని ఫరో యోసేపుతో అంటారు. ఆ మాట విన్న యోసేపు, అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అని చెప్తాడు. యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో అతని యొక్క కళ్ళను వివరంగా యోసేపుకు చెప్తారు. యోసేపు ఫరో కళలు విన్నప్పుడు దాని భావం చెప్పడం మొదలుపెట్టారు. అదేంటంటే ఫరో కనిన కళలు రెండింటి భావం ఒకటే. 7 పుష్టిగల ఆవులు సమృద్ధి గల 7 సంవత్సరాలు, 7 వికారమైన ఆవులు 7 కరువు సంవత్సరాలు, మరియు 7 పుష్టిగల వెన్నులు 7 సమృద్ధి గల సంవత్సరాలు, 7 పీల వెన్నులు కరువు గల 7 సంవత్సరాలు దేవుడు తాను చేయబోనది ఫరోకు చూపించారు. ఇదిగో ఐగుప్తు దేశం మొత్తం సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వస్తున్నాయి, మరియు కరువు గల 7 సంవత్సరాలు వాటి తరువాతే వస్తాయి. ఆ కరువు వలన దేశమందు సమృద్ధి మరువబడుతుంది. ఆ కరువు మిక్కి భారంగా ఉంటుంది. ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడింది. ఇది శీఘ్రంగా జరుగుతుంది. అందువల్ల ఈ కళ 2 సార్లు వచ్చింది. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అలా చేసి ఈ దేశంపై అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం మొత్తం అంతా పంటలో 5వ భాగం తీసుకోవాలి. రాబోయే మంచి సంవత్సరాలలో పండే పంటను ఫరోకు అప్పగించి ఆయా పట్టణములలో ఆహారం కొరకు దానిని భద్రపరచాలి. రాబోయే కరువు వలన దేశం నశించిపోకుండా ఆ ఆహారంను ఐగుప్తు దేశంలో సంగ్రహముగా ఉంటుంది అని ఫరోకు యోసేపు చెప్తారు. యోసేపు చెప్పిన ఈ మాట ఫరోకు అతని సేవకుల దృష్టికి యుక్తంగా ఉంది. కాబట్టి ఫరో తన సేవకుల వైపు చూసి, ఇతనిలాగా దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని, మరియు ఫరో యోసేపు వైపు చూసి, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచారు కనుక నీ వల్ల వివేక జ్ఞానములు గలవారెవ్వరూ లేరు. నీవే నా ఇంటికి అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడును అని చెప్తారు. చూడుము, దేశం మొత్తం మీద నిన్ను నియమించాను అని యోసేపు చెప్పి తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాడు. అప్పుడు వందనం చేయుడే అని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఈ విధంగా ఐగుప్తు దేశం అంతటిపైన ఫరో చేత యోసేపు నియమించబడ్డారు. మరలా ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయన నీ సెలవు లేక దేశమంతటను ఏ మనుషుడును తన చేతినేనును కాలినేనును ఎత్తకూడదని చెప్తారు. మరియు ఫరో యోసేపునకు జప్నప్తానేహు అనే పేరు కూడా పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన ఫోతి ఫెరా కుమార్తె ఎగు అసేనతును ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం మొత్తం సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు అతడు 30 సంవత్సరాల వయసు గలవాడు. ఆ తర్వాత యోసేపు చెప్పినట్లుగానే 7 సమృద్ధి గల సంవత్సరాలు
వచ్చాయి, చాలా ఎక్కువ పంట పండింది.